వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. గ్రే హెయిర్ ప్రాబ్లం అండి, ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ బట్టి కొంచెం పెద్దవాళ్ళకు తెల్ల వెంటుకలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సి శ్వేత గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రం చూసేవాళ్ళు మన గ్రే హెయిర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కామన్ అయిపోయింది. సో ఈరోజు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీలో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అది ఎలా మన గ్రే హెయిర్ను బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేస్తుంది మేడం? తప్పకుండా. ఈరోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా హెయిర్కి సంబంధించి చెప్పాను, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా ఒకసారి చూపిద్దాము, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి. ఈరోజు మనం వాడేవి ఏంటి అంటే, దీంట్లో ఒకటి ఆముదం అండ్ ఇంకోటి నువ్వుల నూనె, దీని రత్నమాల అంటాము. ఇంకోటి ఏమో ఎస్టి మధు అతి మధురం పౌడర్ అండ్ భృంగరాజ వివితకి తానికాయ పౌడర్ అనమాట. వీటిల్లో ఏంటంటే ఒకటి మనకి హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే గ్రే హెయిర్ స్టార్టింగ్లో ఉన్నా ఆర్ చిన్న ఏజ్లో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది కొంచెం కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటే కనుక మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే అప్పుడే స్టార్ట్ అవుతుంది బాల్డ్నెస్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కూడా నేను పేషెంట్స్కి ఇచ్చి వర్కౌట్ అయిన తర్వాతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలామంది వాడిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇది అందరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈరోజు ఇది చేసి చూపిద్దాము. ఫస్ట్ మనం దీనికి తీసుకునే బేస్ ఏంటంటే నువ్వుల నూనె. యాక్చువల్లీ తిల ఫ్లవర్స్ అంటాము, ఫ్లవర్స్ తిల అంటాము ఆయుర్వేదిక్లో. దాని ఫ్లవర్స్ నుంచి తీసుకున్న ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్కి కానీ దీనికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి మనం బేస్ అదే తీసుకుంటున్నాము. ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఎక్కువ మరీ మాడిపోకుండా నార్మల్, యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో తైల ప్రిపరేషన్స్ ఉంటాయి, మృదుపాక, కరపాక, మధ్యపాక అని. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి ఒక టైప్ స్టైల్లో చేసుకోవాలి, ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము ఆయుర్వేదిక్లో, వాటికి ఒక స్టైల్ ఆఫ్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మనం కరపాక అనే కాన్సెప్ట్తో ఆయిల్ ప్రిపేర్ చేద్దాము. వేసుకోండి. నువ్వుల నూనె తర్వాత నువ్వుల నూనె ఎంతసేపు వేడేవాళ్ళంటారు? జస్ట్ కొంచెం వేడైతే చాలు, సరిపోతుంది. జస్ట్ లైట్ బాయిలింగ్ స్టేజ్కి, మరి ఎక్కువ అక్కర్లేదు. ఇవి వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇందులో ఆముదం ఎంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం? 200 ml నువ్వుల నూనె తీసుకుంటే దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆముదం వాడుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వద్దు, కొంచెం కాబట్టి సరిపోతుంది. మేడం, యాక్చువల్లీ ఆ గ్రే హెయిర్ ప్రాబ్లము చిన్నపిల్లలు రావడానికి గల కారణాలు ఏంటి? గ్రే హెయిర్ చిన్నపిల్లలు రావడానికి మేబీ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మాల్ నరిష్మెంట్, సరైన విటమిన్స్ లోపం వల్ల అలా జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైం కానీ ఆ లైట్ అనేది ఎక్కువ మనం ఫేస్ అవ్వడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు నియర్లీ అంటే కొంచెం మరుగుతున్న స్టేజ్లో ఉంది మేడం. మనం ఈ లోపల ఏంటంటే మనం ఇందా చెప్పినట్టు తానికాయ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎస్టీ మధు అతి మధురం పౌడర్ని కల్క అంటాం ఆయుర్వేదిక్లో. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఆయుర్వేదిక్లో కల్క ఫామ్, కషాయం ఫామ్ అండ్ డ్రై ఫామ్ లో తీసుకుంటూ ఉంటాము. కల్క ఫామ్ అంటే ఒక చిన్న పేస్ట్ ఫామ్ లో లాగా చేసుకోవాలి దీన్ని. యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఆయిల్ ప్రిపరేషన్స్ ఇంట్లో చేసుకుంటున్నారు, కరెక్టే, బట్ కాకపోతే ఏంటంటే దీని ఆయిల్ ప్రిపరేషన్స్ కి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు వేసేసి కరివేపాకు వేసేసి అలా చేసేసి దాన్ని తీసేసి అలా చేస్తే వస్తుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దానికి కావాల్సినంత పొటెన్సీ ఉండదు ఆయిల్లో. ఈరోజు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎలా గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్ కన్వర్ట్ చేస్తాయి మ్యామ్? యాక్చువల్లీ మనం ఈరోజు యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని అదేంటి, కేషియం అంటాము. కేషియం, కేశరంజనం అంటే ఏంటంటే హెయిర్కి స్ట్రెంగ్తనింగ్కి యూజ్ అవుతాయి వీటిల్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. అట్ ది సేమ్ టైం కేశరంజనం అంటే హెయిర్ కలర్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత
ఎన్ని రోజులు ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక 2 డేస్ పక్కన పెట్టేసి ఆ తర్వాత నుంచి యూజ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేసుకుంటే కనుక ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకుని ఎవరికైనా మార్నింగ్ షాంపూ వాడాలి అనుకుంటే కనుక మైల్డ్ షాంపూస్ ఏవైనా హెర్బల్ షాంపూస్ మైల్డ్వి వాడుకుంటే కనుక మంచిగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయుర్వేదిక్లో ఇంకోటి ఏంటంటే తైలమూర్చనం అంటాం. తైలమూర్చన అంటే మనం ఇప్పుడు చేసే ఆయిల్ని ఆల్రెడీ మనం శోధితం చేస్తామన్నమాట. ప్రతి ఆయిల్ని అలాగే యూజ్ చేయకుండా తైలమూర్చన ఆర్ ఘృతమూర్చన అని 2 ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేసిన తర్వాత మనం ఈ ప్రొసీజర్కి వచ్చాం. ఎప్పుడు కూడా అవి చేసుకున్న తర్వాత ఇవి చేస్తే కనుక మనకు పొటెన్సీ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ నేను చూస్తుంది ఏంటంటే ఇంట్లో చేసుకున్నారు అదేం తప్పని నేను అన్ను, ఎవరు అఫోర్డబిలిటీ ఎవరు దాని ప్రకారం చేసుకోవచ్చు, దానికన్నా ఇంకా పొటెన్సీ లెవెల్లో కావాలి అంటే కనుక ఈ పద్ధతుల్లో చేసుకోవాలి. ఆల్రెడీ హీట్ అయింది మేడం ఆయిల్, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది కల్కా ఫామ్లో దీన్ని యాడ్ చేసుకున్నాము. ఓకే మ్యామ్, దీన్ని మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఇది మనం వేసిన తర్వాత ఎంతసేపు మిక్స్ చేయాలి మేడం? ఇప్పుడు నేను కరపాక అని చెప్పాను కదా, కింద మనకి బాల్, ఈ మనం ఇప్పుడు చేసిన ఈ కల్కం అంతా కూడా ఒక చిన్న బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే మ్యామ్, దీన్ని కలిపిస్తూ ఉండాలి మేడం? కలపాలి. ఓకే మ్యామ్, మాడిపోకూడదు. ఓకే మ్యామ్, ఇలా ఎంతసేపు చేయాలి మేడం? అదే చెప్తున్నాను ఏంటంటే ఇది మొత్తము కింద మనకి ఒక కల్కా ఫామ్, నేను ఒక చిన్న బాల్ లాగా రౌండ్ బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ మడ్డ. ఇప్పుడు మనం ఇది ఏదైతే చేసామో ఈ కల్కము, ఇది కిందంతా కొంచెం అయిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత కింద ఒక మనకి ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. అది తీస్తే కనుక ఇలా పాకం మనకు కనిపిస్తుంది అనమాట. ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయ్యేంత వరకు ఇది చేస్తాము. దాంట్లోనే మనం ఇప్పుడు ఇవి రత్నమాల అంటాము. యాక్చువల్లీ ఇవి హిమాలయన్ రీజియన్స్లో పెరిగే రూట్స్ నుంచి తీసుకుంటారు. ఓకే మ్యామ్, ఈ రత్నమాల అట్ ది సేమ్ టైం, ఈ రత్నమాల ఎలా పనిచేస్తుంది మేడం? ఈ గ్రే హెయిర్కి అండ్ అట్ ది సేమ్ టైం ఇవి ఏంటంటే స్కిన్కి కూడా చాలా మంచిది. రింకిల్స్, యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్లో కానీ వీటిల్లో కానీ దీన్ని కూడా కలిపి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే మ్యామ్, సో ఇది కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి. చెప్పాం కదా ఇలాగా ఫోమ్ అంతా వచ్చి ఫోమ్ అంతా అదే సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఇలాగా మనకి క్లియర్ ఇలా ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది. సెడిమెంట్ కూడా బాల్ లాగా అవుతుంది. సో ఇది అయిన తర్వాత మనం దీన్ని కొంచెంసేపు కూల్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు మొత్తం దాన్ని స్ట్రెయిన్ చేసి ఒక ఆయిల్ డబ్బాలో తీసుకుని స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ తర్వాత, మన ప్రొసీజర్ అయిన 2 డేస్ తర్వాత నుంచి యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే మేడం, ఇప్పుడైతే మనం వడగడతాం మేడం. మేడం 2 డేస్ మనము అంటే మనం చేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత వాడడానికి అలా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనము ఇందా నేను ఒక తైలమూర్చన అని కూడా చెప్పాను కదా, వీటిల్లో ఉన్న ఏవైతే యాక్చువల్లీ ఆయిల్స్లో కూడా కొన్ని ఆమ దోష అంటాము. యాక్చువల్లీ ఆయుర్వేద క్లియర్గా చెప్పాలంటే ఆమ దోష అంటాము. మన బాడీలో ఎలా అయితే మనం ఆమ అనే కాన్సెప్ట్ ఆయుర్వేదిక్లో వినే ఉంటారు, ఏమంటే అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ టాక్సిక్ మెటీరియల్స్ ఎలా ఉంటాయో అలాగే ఆయిల్స్లో కానీ గీలో కానీ ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అలాంటివన్నీ కొంచెం సెటిల్ అవ్వడానికి అలాంటివన్నీ తగ్గడానికి కూడా అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక 2 డేస్ టైం పెట్టి పక్కన పెడితే కనుక అది కరెక్ట్గా మనకి అబ్జార్ప్షన్ లెవెల్ ఆయిల్లో కూడా మనం వేసిన సెడిమెంట్స్ అన్ని కరెక్ట్గా సెటిల్ అవుతాయి. అయిన తర్వాత 2 డేస్ తర్వాత నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం ఒక మంచి రెమెడీని అయితే గ్రే హెయిర్కి ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్.